లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు మరోకోణం. అడ్డంగా బుక్ అయిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లైవ్లోనే ఉద్యోగ సంఘ నాయకులను బెదిరించిన సజ్జల రామకృష్ణారెడ్డి అని నిన్న నేను ఒక వీడియో చేయడం జరిగింది. విజయవాడలో ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోశారు. జీతాల దగ్గర నుంచి, డిఏల దగ్గర నుంచి, సిపిఎస్ దగ్గర నుంచి తమ మొరపెట్టుకున్నారు. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు మా గోడు, 1వ తేదీ ఇంతవరకు మేము జీతాలు అందుకోలేదు, కరోనాతో ఉద్యోగులు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు, కనీసం ఆ చనిపోయిన కుటుంబాల్లో వాళ్ళకి సభ్యులకి ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు, నెలల తరబడి పెండింగ్లో పెడతా ఉన్నారు, ఇక మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రెస్ మీట్ పెట్టారు అని నేను చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ నేను లైవ్ చూసేటప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, ఏపీ జేఏసీ బండి శ్రీనివాసరావు గారికి, అలాగే ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే, విలేకరుల సమావేశంలో ప్రభుత్వం పైన విమర్శలు చేయకూడదని కట్టడి వేయడానికే, బెదిరించడానికే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఫోన్ చేశారు. అంటే లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాక ముందు అని చెప్పేసి నేను వీడియో చేస్తే కొంతమంది కామెంట్లు పెట్టారు. రుజువులేవి, సాక్ష్యాలేవి, ఆ వీడియో నీ దగ్గర ఉందా, సజ్జల గారే ఫోన్ చేశారని గ్యారంటీ ఏంటి, ఇలా చెప్పడం జరిగింది. ఈ రోజున ఆంధ్రజ్యోతి పేపర్లో మొదటి పేజీలో అదే ప్రధాన వార్త, సార్ కంట్రోల్లో ఉంటాం, సార్ కంట్రోల్లో ఉంటాం. ఎవరితో అన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఏం మాట్లాడారు, ఎలా ఫోన్ వచ్చిందో ఒకసారి నిన్న జరిగిన ప్రెస్ మీట్కి సంబంధించిన వీడియో క్లిప్ మీరు కూడా ఒకసారి చూడండి. అయినా కూడా మేము సంబంధం చేస్తాం, మేము కలవకే ఇవ్వాలి చేసుకుంటే గవర్నమెంట్ గ్యారంటీ గ్యారంటీకి ఇవ్వాలి సార్. సార్ అదే ఉండదు సార్, ఇది ఇదిగోండి సార్, పక్కన ఉండదు సార్, గొప్పరాజు గారు మాట్లాడుతున్నారు. అదే పరిస్థితి. ఇదంతా నేను లైవ్లో ఉన్నప్పుడే చూడడం జరిగింది. చెప్పారు, ఆయనే చెప్పారు బండి శ్రీనివాసరావు గారు బొప్పరాజు గారికి, ఎవరయ్యా అంటే సజ్జల సార్, సజ్జల సార్ అని. ఏం మాట్లాడారు సజ్జల గారితో అంటే బండి శ్రీనివాసరావు గారు, సార్ కంట్రోల్లోనే ఉంటాం సార్, సంయమనం పాటిస్తాం సార్, గవర్నమెంట్ గ్యారంటీగా ఏం మాట్లాడం సార్, ఇది పరిస్థితి. అంటే ఎవరు నమ్మాలి ఇక్కడ? ఎంతోమంది లక్షలాది మంది ఉద్యోగులు మిమ్మల్ని ఉద్యోగ సంఘ నాయకులుగా ఎన్నుకుంటే మీరు ప్రభుత్వాలకి ఊడిగం చేస్తూ ఉన్నారు. ఎవరు ఆ ఎదురుగా ఉన్నది, ముఖ్యమంత్రి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు కావచ్చు, లేదంటే చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఎవరున్నా సరే మీకు ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం కదా, ఉద్యోగుల హక్కులను కాపాడటమే ముఖ్యం కదా. ఈ విధంగా మీరు సార్ 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 అని భయపడతా బామాలతా ఉంటే వాళ్ళు ఎందుకు మీకు మీ డిమాండ్లను పరిష్కరిస్తారో ఒక్కసారి కూడా అర్థం కాదా మీకు? ఇంకో క్లిప్ మిస్ అయింది. బొప్పరాజు గారు కూడా, సార్ మాకు ఉద్యోగులు మా వెనక నుంచి తిడుతున్నారు సార్, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాము, ప్రెస్ మీట్ అయ్యాక వచ్చి కలుస్తాం సార్, ఫార్మాలిటీగా మీకు వినత పత్రం ఇస్తాం, మీరు ఒక మాట చెప్తారు, వెళ్ళిపోతాం సార్, ఏదో వాళ్ళ కోపాన్ని చల్లార్చడానికి అన్నట్లు మాట్లాడారు ఈ ఇద్దరు ఉద్యోగ సంఘ నేతలు, బండి శ్రీనివాసరావు గారు, బొప్పరాజు గారు. అవతల సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో బెదిరించటం, కంట్రోల్లో ఉండండి అని ఆయన అనబట్టే కదా సార్, సార్ సార్ కంట్రోల్లో ఉన్నామని వీళ్ళు బతిమాలనుకుంటుంది. ఎవరు నమ్మాలి? ప్రభుత్వాన్ని నమ్మాలా? ప్రభుత్వంలోని పెద్ద తలకాయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్మాలా? లేదంటే ఉద్యోగ సంఘ నాయకులు నమ్మాలా?
అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇది ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకోవాలా? ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో కరోనా కారణంగా చనిపోయి ఉద్యోగం రాక మట్టి ఖర్చులు ఇవ్వక హెల్త్ కార్డులు ఉండి కూడా ఆ హెల్త్ కార్డులు తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ పట్టించుకోక నిరుపయోగం మారిపోయిన హెల్త్ కార్డుల గురించి సకాలంలో జీతాలు రాక ఎవరైతే 70 ఏళ్ళు 80 ఏళ్ళు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటారు పెన్షనర్లు వాళ్ళకి పెన్షన్లు రాక కనీసం మందులకి కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేక మీరు మీరందరూ ఎవరిని నమ్ముతున్నారు? ప్రభుత్వాలను పెద్దల్ని నమ్ముతున్నారు, ఈ సంఘ పెద్దల్ని నమ్ముతున్నారు. ఈ సంఘ పెద్దలు ఈ ప్రభుత్వాలను పెద్దలు ఏం చేశారో ఇది ఆయన బెదిరించడం. వీళ్ళు సార్ సార్ కంట్రోల్లో ఉంటా ఉంటాం. ఇక మీకు ఉద్యోగస్తులకు ఏం న్యాయం జరుగుతుంది? నేనేం ఉద్యోగస్తులను రెచ్చగొట్టట్లేదు, పెన్షన్ రెచ్చగొట్టలేదు. నిజం చెప్తున్నా, కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని చెప్తున్నా. వీళ్ళ వల్ల ఏమీ కాదు, మీరు ఉద్యోగస్తులే, ప్రభుత్వం మీద పోరాడితేనే మీ హక్కులని మీ ప్రయోజనాలు మీరు సాధించుకుంటారు. వీళ్ళని నమ్మి ఉపయోగం లేదని ఈ వీడియో ద్వారా నాకైతే అర్థమవుతా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.